కంటింజెంట్ కమాండర్ శ్రీ ఎం మల్లికార్జున్ గౌర్ డిప్టీ ఆపరేషనల్ కమాండర్ కి నిగరానీ మే ఆక్టోపస్ ఇబ్రాహీంపట్నం. ఆక్టోపస్ బృందానికి అధినేతృత్వం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి అడిషనల్ డీజీపీ విజయకుమార్ గారి పర్యవేక్షణలో సాగుతున్న బృందం తర్వాత బ్రాస్ బ్యాండ్ కదిలి వస్తుంది. హమ్ బుల్బులే హై ఇస్కీ యే గుల్ సితా హమారా కి ధున్ గే బ్రాస్ బ్యాండ్ ఔర్ ఉస్కే పీచే పైప్ బ్యాండ్స్ సలామీ డైస్ కి తరఫ్ ఆగే బడతే హుయే. బ్రాస్ బ్యాండ్ డ్రెస్డ్ ఇన్ రెడ్ అండ్ బ్లాక్ విత్ షైనింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎయిరింగ్ సారీ జహాన్ సే అచ్చా హిందో సితా హమారా. మనిషికి మంచితనం ముఖ్యం, మానవత ముఖ్యం, మజ్హబ్ నహీ సిఖాతా ఆపస్ మే బైర్ రఖనా అన్న పాటతో అదిలుగో పైప్ బ్యాండ్ బృందం కదిలి వస్తోంది. ఆ పైప్ బ్యాండ్ బృందంలో పాల్గొంటున్న పోలీస్ పర్సనల్ ఆ వాద్యాల్లాగా వారి దేహంలో కూడా ఒక సంగీతం ఉంది, ఆ బాడీ లాంగ్వేజ్లో కూడా ఒక మ్యూజిక్ ఉంది. వారిని అభినందించండి, ఆస్వాదించండి, ఆహ్వానించండి. 12th బటాలియన్ శ్రీ ఎన్ శ్రీనివాసరావు ఏఆర్ఎస్ఐకి నిగరానీ మే పైప్ బ్యాండ్. 1st బటాలియన్ హ్యాస్ రీచ్ ఇట్స్ డిసిగ్నేటెడ్ ప్లేస్ విత్ పర్ఫెక్ట్ మార్చ్ అండ్ ఇన్ ద మార్చ్ యూ క్యుడ్ సీ ద క్వాలిటీ, ద సింక్రనైజేషన్ అండ్ ప్రిసిషన్, ద అన్స్పోకన్ కోఆర్డినేషన్. క్లోజ్ టు ది సాలూటింగ్ డైస్ వీ హ్యావ్ మౌంటెడ్ police, a beautiful understanding between the man and the animal, a big round of applause for the synchronization and understanding. 10th contingent mounted police, contingent commander Shri Shubham, assistant reserve inspector of police ki nigrani mein CR headquarters se pratyeka sandarbhallo pratyeka sevalu anichedi ashvika dalam adigo mounted police kadali sagutondi mana mundu nundi. ఇంత అద్భుతమైన, అందమైన, క్రమశిక్షణాపూర్వకమైన సమయపాలతో కూడిన కట్టుదిట్టమైన కవాతు చూస్తూ ఉంటే బహుశా అందరి కళ్ళు కనులు విప్పార్చుకొని చూస్తున్నాం కాబట్టి మరి చేతులకు మనం పని చెప్పటం లేదు. ఒక్క మారు అందరినీ కలిసి అభినందించండి, ఆశీర్వదించండి. ఈ కవాతు బృందంలో పాల్గొన్న అందరూ ఏక్ సే బడ్కర్ ఏక్ ఒకరిని మించి ఒకరు మన రాష్ట్రం పట్ల ప్రేమను ప్రకటించారు, విద్యుక్త ధర్మ నిర్వహణలో ముందున్నారు. ద బ్యాండ్ ఇస్ మార్చింగ్ బ్యాక్ టు ఇట్స్ ఏరియా, టు ఇట్స్ డిసిగ్నేటెడ్ ప్లేస్. దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ హిస్టరీ ఆఫ్ బ్యాండ్ రైట్ ఫ్రమ్ వేదిక్ పీరియడ్. బ్యాండ్స్ హ్యావ్ బీన్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్మ్డ్ అండ్ పోలీస్ ఫోర్సెస్ సిన్స్ టైమ్ ఇమ్మెమోరియల్ అండ్ ప్లేడ్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ బూస్టింగ్ ద మొరాల్ ఆఫ్ ద ఫోర్సెస్. బ్యాండ్ మ్యూజిక్ ఇస్ ఇన్స్పిరేషనల్ అండ్ కెన్ మోటివేట్, సూద్ ఆర్ గ్లాడెన్ వన్స్ హార్ట్. The colorful uniforms and intricate formations are a feast to the eyes. In ancient India, bands played their stellar role in arousing the Shaurya Veerya Raudra Rasa to the marching armies, whose clarion call was to vanquish all forces of evil and darkness. Our country was first in the world to use music and musical sounds to convey the orders, messages, and signals to the soldiers. Many musical instruments such as Mahabheri, Dundubhi, Shankha were used in ancient days in India to mark as a mark of respect to the flag, commencement of battle, demoralizing the opponents, and as a symbol of celebration after a divisive victory. The epic warriors like Lord Krishna, Bhima, and others had a specific Shankha with unique sounds. The Shankha used by Krishna was known as Panch Anjaneya, and by Bhima it was known as Paudra. That is a beautiful relation, a beautiful event episode. Till now we are continuing. There we can see the contingents getting back, settling down to their designated places, waiting for the next event to unfold. Beautiful parade grounds, the skies, the nature have stopped over here to witness the historic landmark centennial తెలంగాణ డే ఫార్మేషన్. మార్చ్ పాస్ బృందాల్లో సాగి వెళ్ళిన బృందాలు అన్నిటికీ బ్రాస్ బ్యాండ్ పైప్ బ్యాండ్ బృందంతో సహా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో ఇప్పుడు ప్రభుత్వం ఆమోదించిన రాష్ట్ర గీతాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి
కొద్దిసేపట్లో ఆవిష్కరించబోతూ ఉన్నా. Now I request Honorable CM Garu to release Telangana state song and its official rendition. Release of Telangana state song and its official rendition by our Honorable Chief Minister sir. ఒక్కసారా తెర పైన కూడా చూడండి, ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు, డీజీపీ గారు, ఇతర పెద్దలు కనిపిస్తూ. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, కొత్త ఉత్సాహంతో కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతున్న శుభవేళ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ఈ తెలంగాణ జయగీతిక ఒక ఆనందహేళ. గీత రచయిత కవి అందశ్రీ గారు, సంగీత రచన శ్రీ కీరవాణి గారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 Hospitals 9281465842.